వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రాజీనామా చేశారు. మరికొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అదే దారిలో ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లేటట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో పార్థసారథి అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. ఎంత బుజ్జగించినా పార్థసారథి ససేమిరాంటున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు సమాచారం. ఇక పార్థసారథి టీడీపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ సృజన. పెనంబలూరు వైసీపీ శాసనసభ్యులు కొలుసు పార్థ సారథి ఆ పార్టీని వీడతారని చెప్పేసి ఒక విస్తృత ప్రచారం సాగుతా ఉంది. ప్రధానంగా వచ్చేసరికి పార్థసారథికి వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని వైసీపీ అధిష్టానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న తాడేపల్లిలో కూడా ముఖ్యమంత్రిని స్వయంగా పార్థసారథి కలిసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎదుటే తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయలేను, పెనమలూరులో నుంచే పోటీ చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో నిన్న భేటీ ముగిసింది. ముగిసిన తర్వాత పార్థసారథి టీడీపీలో చేరుతారు అని చెప్పేసి ఒక విస్తృత ప్రచారం జరుగుతుంటో ఈ రోజు వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్థసారథి కార్యాలయానికి వెళ్లారు. ఆయన తోటి దాదాపుగా అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మచిలీపట్నం ఎంపీగా పార్థసారథిని పోటీ చేయించేందుకు కొంత బుజ్జగించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ బుజ్జగింపులకు పార్థసారథి మెత్తపడలేదని కూడా సమాచారం అంతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెనమలూరు సీట్కి వేరే వాళ్ళకి కేటాయిస్తున్నాము, నువ్వు మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సిందే అని చెప్పిన నేపథ్యంలో పార్థసారథి వైకాపాని వీడాలని యోచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో ఇప్పటికే పార్థసారథి టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని కూడా ఒక ప్రచారం సాగుతా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో వైకాపాని వీడి కొలుసు పార్థసారథి టీడీపీ గూటికి చేరే అవకాశం ఉందని చెప్పేసి ఒక బలమైన ప్రచారము బెంగళూరు నియోజకవర్గంలో సాగుతుంది సృజన. రైట్, థ్యాంక్ యూ రమేష్.